తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఓ వృద్ధుడు పిఎస్సి వన్ వద్ద భక్తుల సంచారం ఉన్న చోట సిగరెట్ తాకాడు. భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ పట్టించుకోకుండా సిగరెట్ తాకాడు. తిరుమల పవిత్రత దృష్ట్యా టీటీడీ కొండపై మద్యం, మాంసం, గుట్కా, సిగరెట్, బీడీలను నిషేధించింది. అయినప్పటికీ వృద్ధుడు సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి తిరుమలకు చేరుకోవడమే కాకుండా సిగరెట్ తాగడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భద్రతా వైఫల్యంపై భక్తులు మండిపడుతున్నారు. మరింత సమాచారం అప్పటి జితేందర్ అందిస్తారు. జితేందర్, అధికారులు ఏమంటున్నారు? అంటే తిరుమల క్షేత్ర ప్రాసెస్తుంది సార్, తిరుమలలో మద్యం, మాంసం, అలాగే గుట్కా, సిగరెట్, బీడీలు కూడా ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కూడా తిరుమలకు చేరుకునేటటువంటి భక్తులు అలిపిరి భద్రతా వలయం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే భద్రతా సిబ్బంది కూడా తిరుమలకు అనుమతిస్తారు. చేతన్న మద్యం గాని, మాంసం గాని, సిగరెట్, గుట్కా, బీడీ లాంటి పట్టుబడితే వారికి ఫైన్ వేసి శ్రీవారి సేవా పేరిట రుసుం కూడా చెల్లి కట్టించుకొని భక్తులకి హెచ్చరించి మాత్రమే భద్రతా సిబ్బంది తిరుమలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు కూడా భక్తుడు తిరుమలకి సిగరెట్లతో చేరుకోవడమే కాకుండా భక్త సంచారం అధికంగా ఉండే ప్రాంతంలో సిగరెట్ సేవిస్తూ కనపడ్డాడు. అక్కడే భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఆ భక్తుడు గుప్పు గుప్పమని సిగరెట్ తో పోగొడుతున్నప్పుడు కూడా భద్రతా సిబ్బంది పట్టించుకోవడం పట్ల కూడా విమర్శలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అటు టీటీడీ భద్రతా సిబ్బంది కానీ ఇటు పోలీసు అధికారులు కూడా ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆ భక్తుడు అక్కడే ధూమపానాన్ని చేసి అటు నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ.